చేస్తుంది. మిగతా ఇండస్ట్రీస్ ఎవరు వస్తారో వాళ్ళు వాళ్ళ వాటర్ ట్రీట్మెంట్స్ కానీ ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్స్ కానీ వాళ్ళు చేసుకుంటారు. అది అవన్నీ కూడా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి తీసుకునే అర్హతల నుంచి వేరే మిగతా ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకునే అర్హతల ప్రకారమే ఉంటాయి అవన్నీ కూడా. ఇకపోతే ఈ ప్రాజెక్టుని కన్స్ట్రక్షన్ ఫేజ్లో అంటే నిర్మాణ దశలో 250 మంది కార్మికులు అవసరం వస్తుంది. ఇకపోతే ఆపరేషన్ స్టేజ్లో అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు 5428 మందికి డైరెక్ట్ ఉద్యోగాలు దొరుకుతాయని అంచనా వేయకూడదు జరిగింది. ఇది ఈ ప్రకారంగా కనీసం 20 నుంచి 25 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు వల్ల. అందరూ గమనించాల్సిన విషయం ఇది. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ నుంచి 1354 కిలోల ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ వేస్ట్ రోజుకి జనరేట్ అవుతుంది. దీన్ని కూడా కంపోస్టింగ్ కానీ టీఎస్పీ పంపించడం కానీ జరుగుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్కి తెలంగాణ స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ వారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము అక్టోబర్ డిసెంబర్ 2021లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 2021లో 10 కిలోమీటర్ వ్యాసార్థంలో బేస్ ల్యాండ్ డేటా మానిటరింగ్ చేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఈ అధ్యయనంలో మేము తెలుసుకున్నది ఏంటంటే గాలి కానీ నీరు వాటరు శబ్దము అన్నీ కూడా సిపిసిబి అండ్ బిఐఎస్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉన్నట్టుగా కనుగొన్నాము. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ కొంత డెవలప్ చేయబడింది కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా అనుకునే ప్రాజెక్టు మూలంగా